చిల్లులంటుడే జిలాలంటుడే జిల్లులంటుడే జిలాలంటుడే అంటూ డ్యాన్సులు వేసే ఫీచర్, అంతేకాకుండా జీని, అంతేకాకుండా ఒక మిస్టీరియస్ మల్టీవర్స్ ఐలాండ్ హాట్ డ్రాప్ అండ్ అంతేకాకుండా పడవలు గాల్లో వెళ్ళడమా, ఇదేం కాన్సెప్ట్ బీజిఎంఏ? అర్థం కాలేదు. సో బీజిఎం వెళ్ళ 3.1 అప్డేట్ అయితే వచ్చింది అనమాట, శాస్త్రాల గ్రంథం కూడా యాడ్ చేశారని చెప్పేసి విన్నాను. సో ఈ అప్డేట్ మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. మొత్తం ఫీచర్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ప్యాచ్ నోట్స్ లో అయితే కనుక నేను చూసినట్లయితే 2 ఐలాండ్స్ అనమాట, డే మోడ్ అండ్ అలాగే నైట్ మోడ్ ఇచ్చారు. దీన్ని నింబస్ ఐలాండ్ అని అంటున్నారనమాట. అండ్ అంతేకాకుండా మనకి జీని, ఫ్లయింగ్ కార్పెట్, లెవెల్ 3 లూట్ అంతా కూడా మనకి ప్రతి చోట కూడా దొరికింది అనమాట. అండ్ అలాగే కొత్తగానే P90 కూడా యాడ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ రీస్పాన్ కార్డ్స్ అండ్ అలాగే ఫెస్టివ్ టౌన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే కింద అనమాట, హార్డ్ డ్రాప్ నుంచి చచ్చిపోయిన తర్వాత కింద మనం ఫెస్టివ్ టౌన్స్ కి లూట్ అది చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ట్రెజర్ క్రియేట్ కూడా ఇచ్చారనమాట. దీనికి కొంచెం పజిల్ సాల్వ్ చేయాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పజిల్ అయితే ఇచ్చారు యూనిక్ గాను, ప్రతి చోట ఒకే పజిల్ కదనమాట. మనం పజిల్ సాల్వ్ చేసే కొద్దీ మనకి ట్రెజర్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ కూడా మనకి లెవెల్ 2 లెవెల్ 3 లూట్స్ అది కనుక దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా మనకి గ్రోయింగ్ గ్రెనేట్, ఇందాక చెప్పా కదా జిల్లులంటిడే జిల్లలంటిడే అని చెప్పేసి ఆ డాన్స్ ఈ గ్రెనేట్ అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ కార్పెట్స్ అయితే ఇచ్చారనమాట, ఎలిగెంట్ ఫ్లయింగ్ కార్ ఒకటి, ఫ్లయింగ్ కార్పెట్ అయితే ఇచ్చారు. రెండింటిని కూడా మనం చూద్దాం కుదిరితే కనుక. రెండు సేమ్ స్పీడే, బట్ ఏంటంటే కొంచెం డిజైన్ మారిద్ది అనమాట, అంతకు మించి అయితే ఏమీ లేదు. అండ్ అలాగే 4 ట్రెజర్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట, దీనికి కీ అయితే కావాలన్నమాట. దీన్ని కూడా మనం అయితే కనుక ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ ఇందులో అయితే మనకి ఎక్సలెంట్ లూట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి పోర్టల్ స్టాప్స్ అని ఒకటి ఇచ్చారనమాట, ఇది ఫాస్ట్ గా టెలిపోర్ట్ అవడానికి పోర్టల్ చేసుకుని టెలిపోర్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనకి న్యూ గన్ కి 5.7 mm ఆమో అయితే కనుక ఇచ్చారనమాట. దీనికి స్కోప్ అయితే ఉండదు, సో P90 చెప్పే కదా అదే గన్ అనమాట. అండ్ అలాగే ఫ్లోటింగ్ షిప్ మమ్మీ మోడ్ లాగా ఇచ్చారు. అండ్ క్యానాన్స్ మనకి ఫైర్ వర్క్స్ కూడా ప్లే అయితే చేయొచ్చు అనమాట. అమ్ము చాలానే ఇచ్చారు, ఇంకా లిస్ట్ గోసాన్ గోసాన్ గోసాన్. బట్ మెయిన్ పాయింట్స్ చెప్పాలంటే కనుక మనకి మోడ్ మిరామార్ లో కూడా ఉండిద్ది అనమాట. అండ్ 120 fps అయితే కనుక నెక్స్ట్ అప్డేట్ లో అయితే కనుక రాబోతుంది. సూన్ బీటా కూడా రిలీజ్ అవబోతుంది అనమాట, ఒకసారి మనం బీటా కూడా ఆడిట్ టెస్ట్ చేద్దాము. ఈ ఫీచర్స్ తో పాటు మనకి బెంట్లీ సూపర్ కార్ అయితే కనుక యాడ్ చేశారనమాట స్పిన్ కి. నేనైతే కనుక స్పిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకవేళ నేను చేయాలో లేదో కింద కామెంట్ డౌన్ చేయడం అయితే కనుక మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మీ రెస్పాన్స్ బట్టి మనం స్పిన్ అయితే చేద్దాము. ఒకవేళ మీరు యూసి పర్చేస్ చేయాలనుకుంటే నేను ఒక బెస్ట్ అండ్ సేఫ్ మెథడ్ అయితే కనుక చెప్పబోతున్నాను అనమాట, ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. వీళ్ళు రీసెంట్ గా అఫీషియల్ గా క్రాఫ్ట్ అంతా కూడా పార్ట్నర్ అయ్యారనమాట. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి సేఫ్, సెక్యూర్ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట, చాలా సింపుల్. అదే యూనిపిన్. అండ్ వీళ్ళ ప్రెసెంట్ ఈ ప్లాట్ఫామ్ లో సేల్ కూడా నడుస్తుంది, 26% ఎక్స్ట్రా బోనస్ అయితే ఇస్తారనమాట మనకి యూసి. ఒకవేళ మీరు యూసి కొనాలనుకుంటే ఇదే ది బెస్ట్ టైం అనమాట. సో ఒకసారి అలా మనం టాప్అప్ చేసుకోవాలో నేను ఒకసారి చెప్తాను వీళ్ళ ప్లాట్ఫామ్ లో. సో గైస్ మీరైతే ఏం చేయక్కర్లేదు, జస్ట్ యూనిపిన్ లో మీరు వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ 40,000 యూసీ అయితే కనుక వేసాను అనమాట, యూనిపిన్ క్రెడిట్స్. ఇవి గేమ్ యూసీ అయితే కాదనమాట. సో నేను ఎందుకు వేసానంటే, నేను ఈ మధ్యన రెగ్యులర్ గా బీజిఎంఏ కంటెంట్ పెట్టట్లేదు అది ఇది అని అంటున్నారు కదా, సో రెగ్యులర్ గా ఈ బీజిఎంఏ కంటెంట్ పెడతాను. అండ్ గివ్ వేస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను, అండ్ అలాగే స్పిన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. మరి గివ్ వేస్ ఎన్ని ఇవ్వాలో కూడా కింద మీరే కామెంట్ అనేది చెయ్యండి. సో గైస్ యూనిపిన్ క్రెడిట్స్ తో మనం ఈ గేమ్స్ అన్నింటిలోనే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి యూనిపిన్ క్రెడిట్స్ ఎలా అయ్యాలో చెప్తాను. ఇక్కడ మీరు సింపుల్ గా ప్లస్ మీద క్లిక్ చేస్తే మీరు ఈధర్ వాలెట్ ద్వారా వేయచ్చు, యూపీఐ ద్వారా వేయచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వేయచ్చు, ఆర్ యూనిపిన్ మనకి వోచెస్ కూడా ఇస్తుంది అనమాట, ఫిజికల్ వోచెస్. సో నేనైతే కనుక వాలెట్ ద్వారా రిడీమ్ అయితే చేశాను, ఫోన్పే వాలెట్ ద్వారాను. సో ఫోన్పే వాలెట్ ద్వారా రిడీమ్ అయితే చేశాను. అండ్ మీరు ఒకవేళ కావాలంటే కనుక యూపీఐ ద్వారా కూడా రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు గూగుల్ పే సపోర్ట్ ఉంది, ఫోన్పే సపోర్ట్ ఉంది, అన్ని మేజర్ ప్లాట్ఫామ్ సపోర్ట్ అయితే ఉందనమాట. సో వన్స్ యూనిపిన్ క్రెడిట్స్ కనుక మీకు వచ్చిన తర్వాత మీరు జస్ట్ సింపుల్గా బీజిఎంఏ మీద టాప్అప్ క్లిక్ చేయండి. మనకి సేల్ నడుస్తుంది అని చెప్పాను కదా, ఎక్స్ట్రా యూస్ వస్తుందని చెప్పాను కదా, అది ఎలా రిడీమ్ గోల్ చేయాలో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, తర్వాత ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ బీజిఎంఏ ఐడి అయితే ఇవ్వండి అనమాట. ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి బోనస్ యూసీతో ఇదిగోండి, 60 యూసీ పర్చేస్ చేస్తే కనుక 6 బోనస్ యూసీ వస్తుంది, 300 పర్చేస్ చేస్తే కనుక 360 యూసీ వస్తుంది, 600 పర్చేస్ చేస్తే కనుక మనకి 720 యూసీ అయితే వస్తుంది, 1500 యూసీ పర్చేస్ చేస్తే కనుక మనకి దాదాపు 1950 యూసీ అయితే కనుక వస్తుంది అనమాట. మీరు కావాల్సిన యూసీ ప్లాన్ అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ వాలెట్లోకి వచ్చేసరికి యూనిపిన్ క్రెడిట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ యూనిపిన్ క్రెడిట్స్ అయితే కనుక నేను టాప్అప్ చేశాను కదా. యూనిపిన్ క్రెడిట్స్ ఏంటంటే కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట, మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్స్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. సో యూనిపిన్ క్రెడిట్స్ ద్వారా పర్చేస్ చేయండి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే కనుక డైరెక్ట్ గా ఫోన్పే వాలెట్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు, బట్ ఐ రికమెండ్ యూనిపిన్ క్రెడిట్స్ అనమాట. వన్స్ ఈమెయిల్ క్లిక్ అయితే చేసిన తర్వాత మీరు పర్చేస్ అయితే కనుక క్లిక్ అయితే చేసేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, గేమ్ ఒకసారి ఇక్కడ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత రీస్టార్ట్ చేయాలి, కంగారు పడద్దు. మీకు యూసీ రాలేదండి ఫస్ట్, నేను కూడా అలాగే కంగారు పడ్డాను అనమాట. గేమ్ జస్ట్ రీస్టార్ట్ చేస్తే కనుక మీకు అకౌంట్లో రిఫ్లెక్ట్ అయితే అయిపోద్ది అనమాట. అఫీషియల్గా పర్చేస్ చేసిన యూసీ కన్నా మనం ఎలా పర్చేస్ చేస్తే మనకి 26% ఎక్స్ట్రా బోనస్ అయితే వస్తుంది అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెబ్సైట్ అయితే, వెళ్ళి చెక్అౌట్ చేయడం అయితే కనుక మర్చిపోవద్దు. హలో ఫస్ట్ మ్యాచ్.
సెన్సిటివిటీస్ లేవు, ఏమీ లేవు, బుగ్గే బుగ్గే. పక్కన యూట్యూబ్ లో ఏదో సెన్సిటివిటీ సెట్టింగ్స్ అబ్బేసాడు. పిచ్చి ప్యాకెట్ చూద్దాం ఇప్పుడు. దిప్పు దిప్పు నా ఏదో బొక్కలు తీసుకుపోతున్నాడు, తీసుకుపోతున్నాడు బొక్కలు. కాదురా ఏంట్రా ఇది, అదేమో తెల్లగొల్ల, ఏదేమో చీకటగా ఉందా, మల్టీవర్స్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. బాబు ఏదో సౌండ్ నైస్ నైస్. అరే రే నక్క కట్ట పెట్టుకుంటే కొత్త ప్యాక్ రాట అవుతాయి. ఆగా నక్క కట్ట కొట్ట, నక్క కట్ట కొట్ట కొట్టింది, అన్న కట్ట కొట్ట కొట్టే. చూడు చూడు ఇగో కట్ట ఉందా, ఇగో కట్ట ఉందా అన్నదేలాగా. అమ్మ నా ముట్టిలో పడకరా, ఆగా అక్కడ సారీ అన్న, ఒక నిమిషం ఆగా, అక్కడ ఉండు అక్కడ ఉండు సహారా, అక్కడ పరిగెట్టు చూడు, నీకోటి ఇస్తాను చూడు, నీకోటి ఇస్తాను చూడు. ఎజ్జలాడ అంటిడే, జిక్కు అంటిడే, గులాల అంటిడే, జిక్కు అంటిడే, జిడిగిందలు అంటిడే, ఎజ్జలాడ అంటిడే. ఒక పని చేద్దాం, నేను గ్రెనేడ్ పట్టుకుంటాను, దాదాపు ర్యాంకర్ రా, ఎనిమి గ్రెనేడ్ వేసేట్టు పరిగెట్టట్లేదురా. ఓడి దుంప తగ్గి అక్కడికి తీసుకెళ్ళిపోయాను నన్ను. ఓడి అమ్మ రైట్ సైడ్, రైట్ సైడ్ రా బాబీ, సిప్పులో సిప్పులో నా కొడుకుని రే నా దగ్గర చేస్తావు. ఎక్కడ ఉన్నాడు? అక్కడ గ్రెనేడ్ పైన, పైన గ్రెనేడ్, పైన గ్రెనేడ్, తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. అక్కడ అక్కడ అవసరం అండ్ వేసిన గ్రెనేడ్ నాయనకెలా పడింది అంటే మరే మా వాడు నడుస్తున్నాడు లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవేంటి సార్, మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా, రైట్ సైడ్ అరే బగ్గేసుకొచ్చి దొంగన కొడుకు కొడుకులకి ఇచ్చి పాడదాం, రెడీగా ఉండరా. రెడీగా ఉండరా, తారక్ పండిగ్రా అటు తిరగలేదు రా, అవ్వలేదు. ఉందరా సూపర్, వాళ్ళు పీక్ ఇవ్వాలి నా కొడుకుంది, పీక వస్తుంది, బగ్గి వస్తుంది, వాళ్ళు రష్ అవుతున్నారు లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, కంటైనర్ లోపలికి వెళ్ళారు, లోపల లోపలికి వెళ్ళారు. డ్యాష్ గ్రెనేడ్ ఉందా ఆ కంటైనర్ లో? ఒకటే ఒకటేసా, ఇంకో గ్రెనేడ్ కూడా వేస్తున్నా, వేసా రెండు గ్రెనేడ్లు వేస్తా. చేతిలోకి ఇది వచ్చింది, ఏం చేయాలి? దేన్నో కొట్టాలి ఆల్రెడీ కొట్టారా? లేదు లేదు, గాల్లో పుట్టు, గాల్లో పుట్టు, గాల్లో పుట్టు. ఓడి అమ్మ రే రే ఉండరా, ఈ కొండ వెనకాల ఉన్నారు, ఈ కొండ వెనకాల ఉన్నారు.
నేను పైకి వెళ్తున్నా, నా కవర్ ఉండి చాలు, నైపు పడతా. ఒరే ఆగరా, కొడతా కొడతా కొడతా. కింద నుంచి పడుతున్నారా? మీరు క్లియర్ చేస్తే కింద చూస్తాను. నైస్ నైస్, బాబీ గట్ర తీసుకుందా. నేను రైట్ సైడ్ కింద చూస్తాను. అరే ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఉన్నారా? అరే నాకు కనబడ రాగు, ఇక్కడ కనబడ్డాడు. ఒక్కని లాగు, పుష్కర్ ఇక్కడ లాగిన, ఇక్కడ లాగిన ఎయిర్ స్ప్రే ఇక్కడ అక్కడ. నేను మార్క్ పెట్టే చూడు, ఆడ ఆడ గైస్ లాగా ఇక్కడ కూడా ఎనేబుల్ చేసుకుంటూ ఆడుతున్నా. అరే బిల్డింగ్ షాట్ లాగు. అరే అరే కొంచెం కింద పుష్ అయితే ఈజీ అయిపోద్దా. స్నైపర్ ఉంది, గుద్రమ కూడా వస్తున్నారు. బాగా ఒక్క నిమిషం, లాగే లాగా స్నైపర్ తో కొట్ట, స్నైపర్ తో కొట్ట. అరే బ్యాక్ కవర్ లో తీసుకురండి, సారని కవర్ లో తీసుకురండి. ఇంగు ఇక్కడ స్మోక్ చేస్తున్నా, స్మోక్ స్ప్రే. నైస్ 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 నైస్, బుడ రండి. సారని క్యాచెస్ రివైవ్ ఇన్ ఇన్ నేమ్ చేస్తుంటాను అటాక్. ఈజీ ఈజీ అయిపోయింది అయిపోయింది. నైస్ నైస్ తారక్, సూపర్ నైస్ తారక్. అరే అరే ముట్టుకున్నాడా? కింద ఉన్నారు, డిప్ లో ఉన్నారురా. వైపు వైపు లెఫ్ట్ లో ఉన్నా. అన్న ఇక్కడ లే లేదు, షాక్ లో ఉన్నాడు, షాక్ లో ఉన్నాడు. స్పార్క్ ఇట్రా, స్పార్క్ ఇట్రా. నాకు శాసన గ్రంథం ఓపెన్ చేయి, ఏదో చెప్పి ఉంటారు శాసన గ్రంథంలో. శాసన గ్రంథం రాకుండా ఓడిపోతాను. అన్న రాను, ఇంకా ఇందులో ఏదో పెట్టాలంట. నువ్వేది పెడతా పెట్టగరా బాబు, నిజమేనా? ఇందులో ఏదో పెడితే ఏదో వస్తుందన్నా. నా దగ్గర ఏమవుతారా? అంత సిద్ధరేరా నా క్యారెక్టర్ అనుకుంటా. టెలిపోర్టర్ రే, నీటిలో పెడితే కూడా కట్టి పట్టుకో, కట్టి పట్టుకో బాబీ. పట్టు, నీ బెల్ట్ పట్టుకుని చూడు. నా బెల్ట్ ఎందుకు పట్టుకున్నారా? నేటి యూజా. రే ఏంట్రా దుప్పట్లు టోకెన్ పెడదామని ఇందులో. రే వాడు దుప్పటేసుకు వెళ్తున్నాడు రా, నా ముందే నా ముందేరా. షిప్ మీద ఎక్కువ హైట్ వెళ్ళదు, ఎక్కువ హైట్ వెళ్ళదు. రే వెళ్తుందిరా, షిప్ మీదకి వచ్చా బాబీ. నా దగ్గర రా. అరే వెళ్ళిందిరా, వెళ్ళిపోయిందిరా షిప్ కి, నైట్ వెళ్ళిపోయిందిరా బాబీ. ఇట్రా 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 వెహికల్ ఉంది, చూడరా చూడరా చూడరా. రే ఇక్కడ చూడరా, తిరుగుతున్నారు రా ముగ్గురు నలుగురు ఉన్నారు. రే న్యూస్ అమ్మని అమ్మ బాయ్ బ్రే. గైస్ అదే అనమాట మన అప్డేట్ గురించి అయితే కనుక, అప్డేట్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అనమాట అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను బెంట్లీ కార్ స్పిన్ చేయాలా లేకపోతే గివ్ ఇవ్వాలా అనేది కింద కామెంట్ డౌన్ చేయడైతే కనుక మర్చిపోద్దు. మెయిన్ ఈసారి నుంచి మనం రెగ్యులర్ గా బీజిఎం ఎలైస్ అండ్ బీజిఎం వీడియోస్ అన్ని కూడా పెడతానే ఉంటాము. సో స్టే ట్యూన్ ఫర్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టకపోతే కింద సబ్స్క్రైబ్ అయితే కనుక ఉంటేసండి. అండ్ కీ స్మైలింగ్ గైస్ గుర్తు పెట్టుకోండి, మీకన్నా తోపడలేడు.